తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయంతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, అందుకు నిదర్శనమే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలంటున్న నెల్లూరు జిల్లా పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో మా ఎంత్రీ న్యూస్ ప్రతినిధి మహీద్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద చేరుకుని బాణాసంచాలు సీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడిన నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ రోజు మీ అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోతున్నారు, ఎలా చూస్తారు? ఇది మా విజయం కాదు, ప్రజాస్వామ్యం యొక్క విజయం, డెమోక్రసీ యొక్క విజయం. ఈ ప్రభుత్వంలో గొంతు విప్పి మాట్లాడే సాహసం చేసే ప్రజలు లేరు. ఎవరైనా గొంతు విప్పి మాట్లాడాలంటే గొంతు నొక్కేసే ప్రభుత్వం ఇది. అందుకోసమే మేము చెప్పేది సైకో పోవాలి, సైకిల్ రావాలని. ఇదేదో మేము ప్రతిపక్షంలో ఉండి చెప్పేది కాదు. ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. 2019 వరకు ఎలాగుంది, 19 తర్వాత మన పరిస్థితి ఏంది? ఈరోజు రైతులు కాడి నుంచి ఆత్మహత్యల్లో ఈరోజు భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల్లో మనం, రైతులు అన్నం పెట్టే రైతు ఈరోజు కన్నీరు పెడతా ఉన్నాడు. ఈరోజు ఉద్యోగాలు లేవు, బిడ్డలకి చదువుకున్న వాళ్ళకి. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఫ్యాక్టరీలు వస్తాయి కదా, పచ్చగా కనిపించే ఫ్యాక్టరీలు వీళ్ళు నూకేస్తారు. అది వీళ్ళ పరిస్థితి. అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాము, ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకునే బాధ్యత కన్సాలిడేట్గా అందరం కలిసి చేసుకోవాలి. కాబట్టి ఈరోజు విద్యావంతులు, ఉపాధ్యాయులు అందరు కలిసి, ఇది మా వర్డిక్ట్, మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తే 30 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీకు పెట్టడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు అనేది ఈరోజు ప్రూవ్ చేశారు. నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే మీరు పిచ్చోళ్ళు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజల వద్దకే పాలన వాలంటీర్ల ద్వారా సచివాలయం వ్యవస్థ ప్రజలకే పాలన అందిస్తామని చెప్పి మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ మరోవైపు వైసీపీ శ్రేణులు చెప్తున్నారు, దీనిపై ఏమంటారు? ప్రజల వద్దకే పాలన, వాళ్ళకి పాలన చేస్తా కదా, ప్రజల వద్దకి పాలన చేయాలనే కదా మేము చెప్పేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, చేయండి, పాలన చేసి ప్రజల్ని మెచ్చండి, మెప్పించండి, ప్రజల బాధలు తీర్చండి, రాష్ట్రానికి అభివృద్ధి చేయండి, పిల్లలకు ఉద్యోగాలు తాండి, పెట్టుబడులు తాండి, ఇవన్నీ చేయండి. ఓలో అరగా కట్టలా మీరు ఎప్పుడు కడతారు ఎవరు తెలియదు, మీ పరిస్థితి అది. ఈ ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలో పెట్టేశారు మీరు. మీరేం కొత్తగా మాకు ఆస్తి తెచ్చి పెట్టబడ్డారు రాష్ట్రానికి, ఉండేది పోగొట్టకపోతే చాలు. అందుకోసమే మీరు పాలన ప్రజల వద్దకు తెచ్చి అందరికి మేలు చేయండి. చేస్తే ఈ గత్తి ఎందుకు ఉంటుంది, మీకు ఈ గత్తి ఎందుకు ఉంటుంది? ఆ చేసేవాళ్ళు కదా మీరు. ఇంట్లో పోయి అందరికి మేము ఇంట్లో పోయి వాళ్ళ అన్నం తినలేకపోయినా మేము తినిపిస్తున్నాం గోరు ముద్దలు అంటే ఏది, ఇదేనా? ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు. మీరు మంచి పాలన ఇస్తే మీకు గౌరవిస్తారు, మంచి పాలన ఇకపోతే ఎవరు కానీ ఇదే స్థితి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు అంటూ ఈ రోజు జరిగినటువంటి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచాలు పేలుస్తూ సీట్లు పంచుకుంటూ రంగులు వెదజల్లుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయక్తో మహిత్, ఎంత్రీ న్యూస్, నెల్లూరు. 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.